నమస్తే, నేను ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, నాన్ మ్యాక్స్ అభ్యర్థులు అంటే టెన్త్ వరకు మాత్రమే మ్యాక్స్ని చదువుకొని ఇంటర్ డిగ్రీలలో మ్యాథ్స్కి సంబంధం లేని వేరే గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని చదువుకున్న వాళ్ళు ఇప్పుడు టెట్ డిఎస్సీల దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ మ్యాథ్స్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు చాలా ఫీల్ భయపడుతూ ఉంటారన్నమాట మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే. ఇంకా కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ పక్కన పెట్టేసేసి మిగతా సబ్జెక్టులు కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాము అంటే మనకి స్కోర్ వస్తుంది కదా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టెట్ పేపర్ వన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే, టెట్ పేపర్ వన్ 150 మార్క్స్కి కదా, సో మనం 30 మార్క్స్లో మ్యాథ్స్ని పక్కన పెట్టేసేసి 120 కనుక మనం బాగా ప్రిపేర్ అయ్యామంటే కనీసం మనం క్వాలిఫై అవ్వలేకపోతామా అన్న ఉద్దేశంతో ఉంటారు. సో కానీ క్వాలిఫై అనేది ఒకటి ఇంపార్టెంట్ కాదు కదండి. మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ వస్తే డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ మనకి యాడ్ అవుతాయి కదా. సో ఏంటంటే, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే. సో అందుకని మనం ఏ సబ్జెక్ట్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు, అలానే ఏ ఒక్క మార్కుని కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు. అయితే ఈ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటారు కదా. సో మీకోసం నేను అంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని బేసిక్స్ థింగ్స్ని అయితే నేర్చుకున్నారనుకోండి, మీకు ప్రిపరేషన్ కొంత ఈజీగా ఉంటుంది. సో ప్రిపరేషన్ ఈజీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్తో పాటు మనము కంటిన్యూ చేయగలుగుతామన్నమాట ప్రిపరేషన్ని. సో ఇంతకుముందు అయితే టెట్ పేపర్ వన్కి 8th వరకు ఉండేది, కానీ ఈ మధ్య రిలీజ్ చేసిన జీవోలో టెట్ పేపర్ వన్కి కూడా 10th వరకు చదవాల్సిందే, అలానే టెట్ పేపర్ 2కి ఇంటర్ వరకు చదవాల్సిందే అనే విషయాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో 10th వరకు మీరు మ్యాథ్స్ అంత కష్టంగా ఉండి చేయలేకపోయినా కనీసంలో కనీసం 8th వరకు అయినా మీరు చేసుకోగలుగుతారు కొన్ని బేసిక్స్ థింగ్స్ని కనుక ఫాలో అయ్యారంటే. సో ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడానికి ముందు నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి అనే విషయాన్ని నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎక్కడెక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక టెట్ పేపర్ వన్, ఈ టెట్ పేపర్ వన్లో ఏంటంటే అంటే ఇంటర్ చదివేటప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధం లేకుండా చదువుకున్న వాళ్ళు టెట్ పేపర్ వన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 24 మార్క్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ని అయితే వాళ్ళు చదువుకోవాల్సి వస్తుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు వాళ్ళ సబ్జెక్టు పాపం కేవలం ఒక 12 మార్క్స్కి ఉంటే వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టు మ్యాథ్స్ 24 మార్క్స్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ నేను కంటెంట్ గురించి మాత్రమే చెప్తున్నానండి, మెథడాలజీ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మెథడాలజీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకొని చదువుకొని బిట్స్ అటెండ్ చేయొచ్చు, కానీ కంటెంట్ అంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి కాబట్టి సో కంటెంట్ గురించి వరకు మాత్రమే మనం మాట్లాడుకుందాము. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు టెట్ పేపర్ 2లో 24 మార్క్స్కి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు బీఎడ్ అభ్యర్థుల్ని కూడా ఎస్జీటీ రాసుకోమని పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు అంటే ఈ బయాలజీ వాళ్ళు టెట్ పేపర్ వన్ని కూడా అటెండ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఇంకొక 24 మార్క్స్కి అంటే మొత్తం మీద 48 మార్క్స్కి వీళ్ళు బయాలజీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ వీళ్ళు కూడా ఏంటి అంటే టెట్ పేపర్ వన్ రాయాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒక 24 మార్క్స్కి అయితే వీళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు ఎవరైనా కానివ్వండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడానికంటే ముందు ఏమేం బేసిక్ థింగ్స్ నేర్చుకోవాలి, వేటిని నేర్చుకోవటం వల్ల మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడానికంటే ముందు ఏకాలు, వర్గాలు, గణాలు నేర్చుకోండి. మీరు అనుకోవచ్చు ఏంటి అమ్మాయి చిన్నపిల్లలకు చెప్తుంది అనేసి, కాదండి, నిజంగా మనము ఏకాలు, వర్గాలు, గణాలు అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఎంత ఈజీ అంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి. సో ఫార్ములాస్ లేకుండా ఎంత ఈజీగా చెప్పినా కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా ఏకాలు అవి వచ్చి ఉంటే ఈజీగా చేయగలుగుతారు. ఇది నేను చాలామంది దగ్గర చూశానన్నమాట. అంటే నేను ఇంతకుముందు డిఎస్సి కోచింగ్లకు వెళ్ళినప్పుడు మా రూముల్లో ఇట్లా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళు ఈవినింగ్ అయ్యేటప్పటికి అక్కడ క్లాస్లో చెప్పిన మ్యాథ్స్ని వచ్చి అక్క ఇదేంటి అదేంటి అని అడిగి చెప్పించుకుంటూ ఇది ఇట్లా వచ్చిందని ఎలా తెలుస్తుంది, అలా వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అని అడుగుతుండేవాళ్ళు. అంటే వాళ్ళని కించపరచడం అని కాదండి, ఎవరైనా సరే నిజంగా కూడా
ఒకటి ఆలోచించండి, మీకు ఫార్ములాస్ ఎక్కువగా గుర్తుపెట్టుకునేంత స్కోప్ ఉండదు కొంతమందికి. సో వాళ్ళకి ఎంత ఈజీ మెథడ్లో మనం చెప్పిన చివరి క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సి ఉంటుంది కదా ఆన్సర్ కనుక్కోవడానికి. సో దానికోసం అని చెప్పి కంపల్సరిగా ఎక్కాలు వర్గాలు. వర్గాలు అంటే ఏంటి అంటే 2 2 జార్ 4 3 3 జార్ 9 4 4 జార్ 16, అంటే ఒకటే నెంబర్ 2 టైమ్స్ వచ్చేటట్టు అనమాట. 5 5 జార్ 25 6 6 జార్ 36 7 7 జార్ 49 అలా అనమాట. 8 8 9 9 10 10 11 11 అట్లా ఒక 20 వరకు, అంటే 20 20 వరకు, 19 19 20 20 వరకు ఇంతవరకు నేర్చుకోండి. తర్వాత ఏంటి అంటే ఘనాలు, అంటే ఒకటే నెంబర్ని 3 టైమ్స్ హెచ్ వేయడం అనమాట. 2 2 2 2 4 4 8 3 3 9 9 20 4 4 16 16 64 అట్లా 5 5 6 7 8 9 10 అట్లా 10 వరకు మీరు నేర్చుకోండి. ఎక్కాలి 20 వరకు, అంటే వరుసగా కాకుండా ఎక్కడ అడిగితే అక్కడ వచ్చేట్లుగా కంపల్సరిగా నేర్చుకోవాలి. తర్వాత వర్గాలు, వర్గాలు వచ్చేటప్పటికి ఇలా వర్గాలు ఒక 20, గణాలు ఒక 10 నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన టాపిక్ భాజనీయత సూత్రాలు. భాజనీయత సూత్రాలు అంటే ఒక సంఖ్యని చూడంగానే మనము ఆ సంఖ్య ఏ సంఖ్య చే భాగించబడుతుంది, అంటే దేని చేత భాగిస్తే డివిజన్ చేస్తే ఆ సంఖ్య కంప్లీట్గా రిమైండర్ అంటే నిశేషం శేషం 0 వస్తుంది అని తెలుసుకునేదాన్ని భాజనీయత సూత్రాలు అంటారు. సో క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫ్రాక్షన్స్ భిన్నాల్లో క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు లవంలో ఒకటి అంటే హారంలో ఒకటి ఉన్నాయనుకోండి, ఆ రెండు నెంబర్లు ఏ ఎక్కడలో పోతాయి ఏంటి అనేది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది నాన్ మ్యాక్స్ అభ్యర్థులు, అంటే అందరినీ అంటలేదండి కొంతమంది. సో దానికోసం అని చెప్పేసి భాజనీయత సూత్రాలను నేర్చుకోవాలి. అంటే వీటికి కూడా భాజనీయత సూత్రాల్లో కూడా ఏమి నేర్చుకోవాలి అంటే 2 2కి సంబంధించిన భాజనీయత సూత్రము, 3 4 5 6 8 9 10 11 వీటికి సంబంధించిన భాజనీయత సూత్రాలని సెకండ్ స్టెప్లో భాగంగా నేర్చుకోవాలి. సంఖ్యలు రకాలు నేర్చుకోవాలి. సంఖ్యలు రకాలలో అంటే ఫస్ట్ సరి సంఖ్యలు అంటే 2తో భాగించేవి, బేసి సంఖ్యలు అంటే 2తో భాగించినప్పుడు శేషం 1 వచ్చేవి, తర్వాత ప్రధాన సంఖ్యలు అంటే ఈజీగా చెప్పాలి అంటే ప్రధాన సంఖ్యలకి 1 ఎక్కడంలో మాత్రమే వస్తాయి. 17 ఉందనుకోండి, 1 17 17 అంటే 1 ఎక్కడంలో మాత్రమే వస్తుంది, 17 ఎక్కడ రాదనమాట. సో ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది, ఫస్ట్ ఎక్కడ నేర్చుకుంటాం కాబట్టి దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. సో ప్రధాన సంఖ్యలు, తర్వాత సహజ సంఖ్యలు అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఎన్నైనా 1 2 3 4 100 1000 200 600 1000 1500 ఇట్లా ఎన్నైనా ఉండేవి సహజ సంఖ్యలు. తర్వాత పూర్ణాంకాలు అంటే 1కి 0 చేరిస్తే 0 నుంచి స్టార్ట్ అయితే పూర్ణాంకాలు, తర్వాత మైనస్ నెంబర్లు ఉంటే పూర్ణ సంఖ్యలని, ఆ తర్వాత వచ్చేటప్పటికి చిన్న సంఖ్యలు పెద్ద సంఖ్యలు అంటే ఏంటంటే 1 అంకెల 2 అంకెల చిన్న సంఖ్య, 2 అంకెల పెద్ద సంఖ్య, 2 అంకెల చిన్న సంఖ్య 10, అలానే 2 అంకెల పెద్ద సంఖ్య వచ్చేసి 99, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ కూడా నేర్చుకోండి. థర్డ్ స్టెప్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, సంఖ్యలు రకాలు. నెక్స్ట్ 4th స్టెప్ స్థాన విలువలు, అంటే ఒక నెంబర్ని స్థాన విలువలతో కలిపి చదవటం అనేది నేర్చుకోవాలి. ఈ స్థాన విలువల్లో 2 పద్ధతులు ఉన్నాయి, హిందూ అరబిక్ విధానము, అంతర్జాతీయ పద్ధతి, ఈ రెండింటిని మనం నేర్చుకోవాలి. స్థాన విలువలు 4th పాయింట్. 5th పాయింట్ చతుర్విధ ప్రక్రియలు, అంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, అంటే కూడిక తీసివేత భాగాహారం గుణకారం, ఇవి కూడా రాకుండా ఎవరుంటారమ్మా అని మీరు అనుకోవచ్చు. కానీ దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి కదా, సో కొంతమందికి అంటే మరి అందరినీ నేను చెప్పట్లేదు, కొంతమందికి వీటి వరకు అయితే చేస్తారు కానివ్వండి, లేదంటే డివిజన్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం పెద్దవాటిని చేయాలి అంటే వాళ్ళకి కష్టంగా అనిపించవచ్చు అనమాట. సో లేదంటే ఈ మల్టిప్లికేషన్ చేయాలి అన్నా కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు అంటే పెద్ద పెద్ద నెంబర్ల దగ్గరకు వచ్చేటప్పటికి. సో ఒక్కసారి వాటిని ప్రాక్టీస్ చేయండి, ఒక 1 అవర్ కూర్చొని వీటిని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చినా కూడా నాన్ మ్యాక్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక్కసారి వీటిని ప్రాక్టీస్ చేయండి. 5th పాయింట్లో మనం నేర్చుకోవాల్సింది చతుర్విధ ప్రక్రియలు. 5th పాయింట్గా మనం నేర్చుకోవాల్సింది కారణాంకాలు గుణిజాలు. కారణాంకాలు గుణిజాలు అంటే ఏం లేదండి, మనం ఒక ఎక్కను తీసుకున్నాం అనుకోండి, ఆ ఎక్కల్లో వచ్చే వాటన్నింటిని అంటే ఆన్సర్లు అన్నింటినీ కూడా గుణిజాలు అంటాము. ఇప్పుడు 5వ ఎక్కను తీసుకున్నాం అనుకోండి, 5 1 5 5 2 10 15 5 3 15 5 4 20 5 5 25 అంటే ఆ ఎక్కల్లో వచ్చే ఆన్సర్స్ అనమాట, 25 30 35 అంశం ఇంకా వస్తూనే ఉంటాయి, తర్వాత 40 వస్తుంది, తర్వాత 45 వస్తుంది. సో వీటిని గుణిజాలు అంటారు. కారణాంకాలు అంటే ఏంటంటే ఏం లేదు, ఒక నెంబర్ ఏ ఎక్కంలో వస్తుందో తెలుసుకోవడం. ఇప్పుడు 5 అనే నెంబర్ ఉంది, అది ఏ ఎక్కంలో వస్తుంది, 1వ ఎక్కంలో వస్తుంది, 1 5 5 అలానే 5వ ఎక్కంలో వస్తుంది, 5 1 5. సో ఇలాంటి ఇలా ఉండే వాటిని కారణాంకాలు, ఏ ఎక్కంలో వస్తుందో చెప్తే అది కారణాంకాలు.
ఒక నెంబర్కి సంబంధించిన ఎక్కంలో వచ్చే ఆన్సర్స్ని గుణిజాలు అంటారు. సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అంటే సెవెంత్ పాయింట్ సిక్స్త్ పాయింట్లో భాగంగా మనము కారణాంకాలు గుణిజాలని తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఎక్కాలు నేర్చుకుంటారో అప్పుడు మనకి కారణాంకాలు గుణిజాలు అనేవి కూడా ఈజీగానే వచ్చేస్తాయి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్లో భాగంగా మనము కసాగు గసాభా వీటిని నేర్చుకోవాలి. అంటే కసాగు కట్టడం ఎట్లా, గసాభా కట్టడం ఎట్లా, మీకు కారణాంకాలు గుణిజాలు వచ్చేస్తే వాటితో పాటు కసాగు గసాభా కూడా ఈజీగా అర్థమైపోతుంది. మరి కారణాంకాలు గుణిజాలు రావాలంటే మనము ఎక్కాలు నేర్చుకొని ఉండాలన్నమాట. ఈ వీడియోలో మనము ఏం నేర్చుకున్నాము అనేది త్వర త్వరగా ఒకసారి రివైజ్ చేసేద్దాం. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని బేసిక్స్ థింగ్స్ని కనుక నేర్చుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కొంత ఈజీగా అనిపిస్తుంది. సో వాళ్ళు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఎక్కాలు వర్గాలు, ఒక 20 వర్గాలు, ఘనాలు 10 ఘనాలు నేర్చుకోవాలి. సెకండ్ భాజనీయత సూత్రాలు. థర్డ్ వన్ సంఖ్యలు రకాలు, అంటే సరి సంఖ్యలు, బేసి, ప్రధాన సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు ఇంతవరకు, అలానే అది మిక్కిలి చిన్న సంఖ్యలు, మిక్కిలి పెద్ద సంఖ్యలు వీటిని నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్థాన విలువలు, ఒక నెంబర్ని స్థాన విలువలతో కలిపి ఎలా చదవాలి, రెండు రకాల స్థాన విలువలు, హిందూ అరబిక్ విధానము, అంతర్జాతీయ విధానము, ఇవి నేర్చుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ చతుర్విధ ప్రక్రియలు, అంటే కూడిక, తీసివేత, భాగాహార, గుణకార ప్రక్రియలను నేర్చుకోవాలి. తర్వాత సిక్స్త్ వన్ కారణాంకాలు గుణిజాలను నేర్చుకోవాలి. తర్వాత సెవెంత్ వన్ కసాగు గసాబా, వీటిని కనుక నేర్చుకొని మీరు మ్యాథ్స్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినట్లయితే మీకు ఫస్ట్ మ్యాథ్స్ ప్రిపరేషన్ అనేది భయం లేకుండా కొంత అర్థమవుతూ ఈజీగా అనిపిస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.